దేశంలో పెద్ద బ్యాంక్ ఏది? అందరూ చెప్పేది ఎస్బీఐ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ ప్రస్తుతం దేశంలో వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డుల లెక్క తీస్తే ఎస్బీఐ కన్నా ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి చాలా చాలా ముందంజలో ఉంది. అసలు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులు ఎక్కువ మంది ఎందుకు వాడుతున్నారు? హెచ్డిఎఫ్సి కార్డులు ఎన్ని వాడుతున్నారు? ఎస్బీఐ కార్డులు ఎన్ని వాడుతున్నారు? అదేవిధంగా డెబిట్ కార్డులు ఏ బ్యాంక్ కార్డులు ఎన్ని వాడుతున్నారు? ఓ లెక్క మనం చూద్దాం. మొన్నటి అక్టోబర్ వరకు దేశంలో ఉన్నటువంటి లెక్క తీస్తే దేశంలో 20.8% హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులు వాడుతుంటే 18.4% ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఆ తర్వాత ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు 16.6%, తర్వాత యాక్సిస్ బ్యాంక్ 13.9%, యాక్సిస్ తర్వాత కోటక్ 5.2%, 5% ఆర్బిఎల్ క్రెడిట్ కార్డు, 2.9% ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డు, 2.8% ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, 2.6% బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు 2.1%, అమెరికన్ ఎక్స్ప్రెస్ 1.3%, దేశం మొత్తం మీద 1% మంది స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. దానికన్నా దిగువన 1% లోపు మంది ఫెడరల్ బ్యాంకు, అదేవిధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్, ఈ రెండు క్రెడిట్ కార్డులని వాడుతున్నారు. క్రెడిట్ కార్డు లెక్క ఎలా ఉంటే డెబిట్ కార్డుల్లో మాత్రం ఎస్బీఐ టాప్లో ఉంది. ఎస్బీఐ డెబిట్ కార్డులే ఎక్కువ మంది వాడుతున్నారు. ఎస్బీఐ డెబిట్ కార్డుల విషయంలో సుమారుగా పావు వంతుంది, 24% మంది ఎస్బీఐ డెబిట్ కార్డు వాడుతున్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో బ్యాంక్ ఆఫ్ బరోడా 10% మంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు 10% మంది దేశం మొత్తంలో వాడుతున్నటువంటి డెబిట్ కార్డుల్లో ఉన్నారు. కెనరా బ్యాంక్ డెబిట్ కార్డు 6% మంది ఉన్నారు. యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డు 6% మంది వాడుతున్నారు. హెచ్డిఎఫ్సి 6% మందే ఉన్నారు. అక్కడ క్రెడిట్ కార్డుల్లో 20% పైబడి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు వాడుతుంటే డెబిట్ కార్డులు మాత్రం కేవలం 6% మందే. అందులో మొత్తం వాళ్ళ క్రెడిట్ కార్డు వాడుతున్నటువంటి వాళ్ళలో 25% మంది మాత్రమే ఈ డెబిట్ కార్డు వినియోగిస్తున్నారు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా 4% మంది, యాక్సిస్ బ్యాంక్ 4% మంది, ఐసిఐసిఐ 3% మంది, ఇక మిగిలిన బ్యాంకులన్నీ కలిపి 22% మంది. అంటే దాదాపుగా కింద ఉన్నటువంటి అన్ని బ్యాంకులు కలిపిన ఎస్బీఐతో సమానంగా లేరు. ఒక్క ఎస్బీఐయే 24% మందికి డెబిట్ కార్డులు అందిస్తుంది. దేశంలో వినియోగిస్తున్నటువంటి, వినియోగంలో ఉన్నటువంటి మొత్తం డెబిట్ కార్డులు లెక్క. ఇవన్నీ పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలన్నమాట. ఇది దేశంలో డెబిట్ కార్డుల్లో ఎస్బీఐ ముందుంది, క్రెడిట్ కార్డుల్లో హెచ్డిఎఫ్సి ముందుంది. ఇది లెక్క అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.